ఈ రోజు కత్తిపూడిని డబ్బులు కలిసి పెడతాను, ఎంతమంది ఎక్కడిస్తావు, ఎంతమంది ఇక్కడ హామీ ఇవ్వగలవు? నువ్వు వారాహి వాహనం మీద కూర్చున్నావు, నీ పక్కన కనీసం ఎవడ కూర్చోబెట్టుకోమే, ఎవడు నిలబెట్టుకోమే, అంటే డబ్బులు ఖర్చు పెట్టేవాలి, నీకోసం జనాలు పోగు చేసేవాలి. కానీ నువ్వు ఎవరిని పరిచయం చెయ్యు, నువ్వెవరికి టికెట్ ఇవ్వవు, ఇచ్చే స్తోమత నీకు లేదు. నువ్వు వాడు టికెట్ ఇవ్వాలని ధైర్యంగా చెప్పగలవా? చెప్పలేవు. ఎందుకు చెప్పలేవు? నీ పైన నీ బాస్ ఉన్నాడు, నీ బాస్ చంద్రబాబు నాయుడు పర్మిషన్ ఇస్తే తప్ప ఎక్కడ నువ్వు టికెట్ ఎవరికి హామీ ఇవ్వలేవు. కనుక పాడు చేయకు కార్యకర్తలను, లీడర్లు పాడు చేయకు. గతంలో నువ్వు పొత్తు ఉన్నప్పుడు నేను ప్రెస్ మీట్ పెట్టి, ఇదే ప్రెస్ మీట్ పెట్టి నేను మంచి పని చేశాడు పవన్ కళ్యాణ్, ఇప్పుడు కన్నా క్లారిటీ వచ్చాడు, పొత్తులు వెళ్ళిపోతున్నావు అని అంటే పొత్తులు వెళ్ళిపోతున్నాడు, కనీసం ఇప్పుడన్నా సీట్లు అనౌన్స్ చేసామని చెప్పండి, ఇంకా బాగుంటుందని చెప్పాను. కనుక నాశనం అయిపోతారు అందరూ. నీకోసం పిల్లలు, స్టూడెంట్స్, అదేవిధంగా పార్టీ పిచ్చున్న వాళ్ళు, అదేవిధంగా వేరే పార్టీలు అవకాశం లేక నీ పార్టీలోకి వచ్చి ఎమ్మెల్యేలు అయిపోతాం అనుకున్న వాళ్ళు, ఇటువంటి వాళ్ళు అందరూ కూడా నాశనం అయిపోతారు. నీకే నువ్వు వేరే వస్తా తరపు ప్యాకప్ అంటావు నువ్వు. కనుక అటువంటి వాళ్ళు నీ పాడు చేయకుండా నువ్వు ఎవరెవరికి ఏమేమి టికెట్లు ఇవ్వగలుగుతున్నా క్లారిటీ చేసేసుకో. అంతే తప్పితే నువ్వు వచ్చేసి తిరిగేసి అందరినీ నాశనం చేయొద్దని ఈ సందర్భంగా కోరుకుంటూ ఫైనల్గా, నువ్వు పవన్ కళ్యాణ్ అయితే, నువ్వు జనసేన నాయకుడు అయితే కాకినాడ పట్టణంలో నా మీద పోటీ చెయ్యి, తేల్చుకుందాం, నిన్ను ఓడిస్తాను. నిన్ను కనుక ఓడించకపోతే నీలా నేను హెలికాప్టర్ రాలేదు, నీలా మీ అన్నయ్య పేరు చెప్పుకుని రాలేదు రాజకీయాల్లోకి. మెట్టు 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 కట్టి ఈ స్థాయికి వచ్చాను, ప్రజలు సేవ చేద్దామని ఈ స్థాయికి వచ్చాను, రాజకీయాలు తప్పుకుంటాను. నువ్వు కనుక ఓడిపోతే నువ్వు రాజకీయాలు తప్పు, నువ్వు నన్ను కాకినాడలో పతనం చేస్తున్నావు నీ వల్ల కాదు, పోటీ చేయి, దమ్ముంటే పోటీ చేయి. ఇంకొకసారి చెప్తాను, దమ్ముంటే పోటీ చేయి, దమ్ముంటే పోటీ చేయి, దమ్ముంటే పోటీ చేయి నా మీద. థ్యాంక్ యూ. ఇప్పుడు అతను ఉడికిపోతాను అంటే ఏమిటంటే, మా ఇంటి మీద సైలెంట్లు పెట్టండి రామకృష్ణ, సైలెంట్లు పెట్టండి అందరూ. నిన్న ఇంకో పాయింట్ మర్చిపోవడం జరిగింది, అతను నన్ను పడి ఆడడానికి కారణం, నన్ను విమర్శించడానికి కారణం రెండు. ఒకటి, వెనకాల తాగుబోతు కుక్కలు కొందరు ఉన్నారు, నన్ను తాగుబోతున్నాడు కదా, నేనుగా తాగుబోతుని, ఆడ వెనకాల ఉన్న తాగుబోతు కుక్కలు నైట్ 1 గంట 2 గంటలు తాగితే నిద్ర పెడతా వాళ్ళకి, నైట్ 1 గంట 2 గంటలు తాగితగా నిద్రపట్టే కుక్కలు ఇద్దరున్నారు ఆడి పక్కన. ఆ కుక్కలు ఇచ్చిన సజెషన్ ఇతను ఇతను మురుగుతున్నాడు. ఒకటి అది. రెండు, ఏ మా ఇంటి మీద దాడి చేస్తే ఊరుకుంటానా, మా ఇంటి మీద దాడి చేస్తే ఊరుకుంటా, ఎవడు ఊరుకుంటాడు ఇక్కడ, ఎవడు ఊరుకోడు. వాళ్ళ బాలుగుడి సెంటర్లో ధర్నా చేసి కూడా చేసుకోండి, అది రాజకీయ ఆరోపణలు నేనే చేశాననుకో, ధర్నా చేసుకో, అది సిస్టము. అంటే వచ్చేసి మా ఇంటి మీద దాడి చేస్తే ఊరుకుంటానా, నేను ఊరుకోను, ఎటు బదులు ఇప్పుడు కాదు, ఎప్పుడు ఊరుకోను. కనుక ఎప్పుడైతే దాడి చేసా నా వీరమహిళని కొట్టేశాడు తిట్టేశాడు అన్నాడు, వాళ్ళు నీ వీరమహిళ ఏం తిట్టాడు, నీకు వీడియో క్లిప్ పంపుతాను. మీరు వీరమహిళని కొట్టేలేదు, మీరు వీరమహిళల్ని మా వాళ్ళు వెంటనే తీసుకెళ్ళి అక్కడ పక్కన సాయిబాబు గుళ్ళో పెట్టి తలుపేశారు, దాసాం మేము. మీ వీరమహిళలు పచ్చి బూతులు తిట్టారు మా వాళ్ళని. అదేదో మీ వీరమహిళలు క్లిప్ కూడా పంపుతాను, ఆటోలు ఎలా పడుకుని కెమెరా వస్తుంటే కెమెరా వస్తుంది నటించు, కెమెరా వస్తుంది నటించట. అంత నటనగలన్నారు, నువ్వు నటుడు, నీ కూడ ఉన్న వాళ్ళందరూ నటించేవాళ్ళే, నీ కాదు ఆ క్లిప్పింగ్లు అన్నీ ఉన్నాయి పంపుతాను. మీ వీరమహిళ ఒక ఆటోలో ఉంటే వచ్చేద్దరు కెమెరా వచ్చేద్దరు నటించి నటించాను అన్న వాళ్ళే. వాళ్ళు తీసుకెళ్ళి మేము సాయిబాబా గుళ్ళో పెట్టడం జరిగింది మా కార్యకర్తలు. ఇంటి మీద వస్తే దాడి చేయడం ఊరుకుంటావా, నిన్ను 4 మాటలు అన్నందుకే నువ్వు ఇక్కడ వచ్చేస్తాను, వీధిలో వేసి తిప్పేస్తాను, సంకెళ్ళు వేసి కొట్టేస్తాను, నీకెంత కోపం చూడండి, నాకు రాదా కాకినాడలో, ఎందుకని నీ నియోజకవర్గం ఏంటి, నీ ప్లేస్ ఏంటి, నువ్వు ఎక్కడి నుంచి పోటీ చేస్తావు, అసలు ఏ ఊరు, కాకినాడ వచ్చాడు మా పెద్దనాంగారెడ్డి పోస్ట్ పక్కన పనిచేయను అంటాడు. అన్ని ఊర్లో నీ కుటుంబం పనిచేసినారు బాబు నీకు అది. కనుక అతను నా మీద పడ్డానికి ప్రధానమైన కారణం ఏమిటంటే వాళ్ళ కార్యకర్తలమే దాడి చేసిన ఉడుకుమోత్తనం. మరి ఏం చేసావు పైటర్లో గుండు కొట్టినప్పుడు, ఏం చేసావు పైటర్లో గుండు కొట్టినప్పుడు? ఓకే, ఇవన్నీ ఏరైనా ఫైనల్గా నేను కోరుకునేది ఒకటి, వీళ్ళందరినీ నువ్వు కాకినాడ నుంచి వెళ్ళి లోపల నా ఛాలెంజ్ స్వీకరిస్తావని నేను అనుకుంటున్నాను. నువ్వు ఛాలెంజ్ అంటే కాకినాడ, నా ఛాలెంజ్ అంటే కాకినాడలో పోటీ చేయాలనే ఛాలెంజ్, నువ్వు నేనే డైరెక్ట్ ఫైట్. నువ్వు టికెట్ కూడా అనౌన్స్ చేయించేసుకో, మరి నీకు మళ్ళీ ఇమీడియట్గా చంద్రబాబు నీకు పర్మిషన్ ఇవ్వాలా, మా నాయకుడితో నేను అనౌన్స్ చేసుకుంటాను ఇమీడియట్గా, నాకు మా ప్రాబ్లం లేదు,
మా నాయకుడు ఫోన్ చేసి అన్నా నేను ఇలా పవన్ కళ్యాణ్ చెప్పాను, ఇలా పోటీ చేస్తున్నాను, నేనే చేస్తాను చెప్పాను, నా టికెట్ అనౌన్స్ చేయనంటే నేను జగన్మోహన్ రెడ్డి ఒప్పించుకుని అనౌన్స్ చేయించుకోవాలి, నాకు ఆ చదువు ఉంది, నాకు ఆ ధైర్యం ఉంది. నువ్వు టికెట్ అనౌన్స్ చేసుకో, నేనే పోటీ చేస్తాను పవన్ కళ్యాణ్ అని, నేను కాకినాడ పట్టణంలో ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గర పోటీ చేస్తానని నువ్వు ప్రకటించాలి ఇక్కడ నుంచి. అప్పుడు నువ్వు పవన్ కళ్యాణ్ అని, అప్పుడు ఒక జనసేన నాయకుడు అని అని మేము అనుకోవడం జరుగుతుంది. దారంపూడి చట్టాన్ని తప్పిస్తుంది. ఒకే విషయం, అమిత్ షా ఇతను ఎప్పుడు ఇంటర్వ్యూ ఇస్తున్నాడు? అమిత్ షా ఇతను ఎప్పుడు ఇంటర్వ్యూ ఇస్తున్నాడు? ఇతను ఎవడో మాట్లాడుతున్నాడు ఏంటి? ఇతను క్యారెక్టర్ ఏమైనా మాట్లాడుతున్నాడు ఏంటి? ఇతను చట్టం నా దగ్గర ఉంది, బాగోదు కదని చెప్పట్లేదు నేను. నేను సినిమా ఫీల్డ్ వాళ్ళనే, నేను సినిమా మా మేము ఎగ్జిబిటర్లనే, మాకు సినిమా హాల్ ఉన్నాయి. ఇతను సినిమాలు ఎక్కువ సినిమాలు మా కాంప్లెక్స్లోనే ఆడి, చిరంజీవి గారి కానీ ఈ పవన్ కళ్యాణ్ కానీ ఎక్కువ మా థియేటర్లోనే ఆడి. ఇతను తెలిగిపోవచ్చు, అల్లు అరవిందర్ బాగా తెలుసు, దేవి శ్రీదేవి చాణక్య చంద్రబాబు థియేటర్లోనే ఇతను సినిమాలు ఎక్కువ ఆడి. ఇతని గురించి నా గురించి అతను తెలియదు కానీ ఇతని మీద నాకు చాలా బాగా తెలుసు, సినిమా ఫీల్డ్లో నాకు ఉన్నారు. ఇతని చిట్ట నేను నింపుతాను త్వరలో కావాలతే. అయ్యి అది మొన్నటువంటి మొన్న ఎంఎస్ఎన్ అదే తెలియనితనం. ఇప్పుడు అటువంటి ఏమన్నా నాకు అర్థపడలేదు, తెలియనితనం. తెప్పించుకో డీటెయిల్స్. ఎవడో కుక్క మురిగిందని నువ్వు మురిగేయడం కాదు కదా. విశాఖ డైరీ వెనకాల ఎవరున్నారు? ఎంఎస్ఎన్ చాటిస్ భూములు వెనకాల ఎవరున్నారు? తెప్పించుకో, తెప్పించుకుంటే తెలుస్తుంది నీకు ఎవరున్నారు. అప్పుడు మాట్లాడవు అప్పటికి నువ్వు.